కడప జిల్లా సిద్ధవటం ప్రధాన రహదారిలో ఉండే పరమాత్మ సేవ ఆశ్రమంలోని వృద్ధులకు ఎస్ రాజంపేట గ్రామస్తులు మాజీ సర్పంచ్ సంజీవ్ రాయుడు కుటుంబీకులు వృద్ధాశ్రమంలో అన్న ప్రసాదాలు సమర్పించారు. ఈరోజు సిద్ధవటం మండలం ఎస్ రాజంపేట గ్రామస్తులు ఎంపీసీఎస్ జన్మకి నాగమణమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు రాజేంద్ర కుమార్ ఎస్ శ్యామ్ ప్రసాద్ వాళ్ళ మనవడు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చేసి ఆశ్రమంలో ఈరోజు వృద్ధులకు భోజనం సమకూర్చారు. వారి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులుగా భావించేసి వారి ఇంట్లో భోజనం వారి సంస్థలతో భోజనం చేసుకొచ్చి ఇక్కడ వడ్డించి వారు ఇక్కడ భోజనం చేశారు. మిత్రమా, చాలా సంతోషం. రాజేంద్ర కుమార్, మీరు చేసిన మంచి పనికి ఆమె ఆత్మకు శాంతి కలిగి భగవంతు దగ్గర సాన్నిధ్యం లభించేసి ఆమె చల్లని ఆశీస్సులతో మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. మరొక్కసారి మీ సహృదయులకు హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి. మాతా అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే మాతా దేవో ఇక్షాందేవి చ పార్వతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో కాలభైరవేశ్వర, ఓం నమో కాలభైరవేశ్వర. కూర్చోండి, గట్ట కూర్చోను. అమ్మ అత్తి పండు కూతురు వస్తాయి, అది దాచి పెట్టుకుని కనపడ కంట పెట్టుకోండి, వస్తారు కదా, కనిపిస్తే వస్తాయి. ఏమో నివా